రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఈ రోజు పాలేరులో నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇదేంటో తెలుసామా? పాలేరు మట్టి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశయాలు ఆశలు అన్ని నిమడి ఉన్నాయి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట శ్రమ ఉంది. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం బలం అన్ని ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ బంధువునైతా, మీ బలమైతా, మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది.